పెద్దపల్లి జిల్లా కాళశ్రీరాంపూర్ మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాల్లో గణేష్ నవరాత్రి నిర్వహించే వినాయక మండపాలను ఎస్ఏ వెంకటేశ్వర్ పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహం పెట్టేందుకు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు ఎస్ఏ వెంకటేశ్వర్లు. గణేష్ నవరాత్రులు ఉత్సవ కమిటీ సభ్యులు తప్పకుండా కరోనా నిబంధన పాటించాలన్నారు. అలాగే భారీ విగ్రహాలు పెట్టకూడదని, విద్యుత్ ఏర్పాటు జాగ్రత్త చేయాలని, అజాగ్రత్తలతో ప్రమాదాల బారిన పడకూడదని సూచించారు. డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, వాటిని గణేష్ నవరాత్రి ఉత్సవాల వద్ద పెట్టరాదన్నారు. ఉత్సవం నిర్వాహకులు బాధ్యతాయుతంగా ఉండి ప్రశాంత వాతావరణంలో నవరాత్రులు జరుపుకోవాలని సూచించారు. నవరాత్రి ఉత్సవాల వద్ద పేకాట, మద్యం సేవించి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాళశ్రీరాంపూర్ మండల ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, రేపటి నుండి మనకు గణపతి ఉత్సవాలు అనేవి మొదలవుతున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని రేపు పొద్దున వినాయక చవితి నాడు ఏ రకంగా మనం గణేశుని ఏ రకంగా అయితే మనం విగ్రహాన్ని పెట్టుకుంటామో ఆ తర్వాత నెక్స్ట్ మూడు రోజుల నాడు కానీ ఐదు రోజుల నాడు కానీ సంథింగ్ వాళ్ళు నిర్ణయించిన తేదీలలో నవరాత్రి ఉత్సవాలు ఏదైతే తొమ్మిది రోజుల తర్వాత కానీ వాళ్ళు భక్తి శ్రద్ధలతో జరుపుకొని వారి యొక్క ఏదైతే కోరికలు ఏదైతే ఉన్నాయో తీర్చాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు గణపతిని పూజిస్తారు కాబట్టి వారి యొక్క సెంటిమెంట్ను గౌరవిస్తూ అదే రకంగా వారికి సూచనలు ఇవ్వాల్సింది ఏమనగా, మొదట వాళ్ళు పెట్టుకునే ప్రదేశంలో ఒకవేళ గవర్నమెంట్ ప్లేస్గా అయినట్టయితే గిట్ట కన్సర్న్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలి, మరియు అలాగే అక్కడికి కరెంటు అవసరం ఉన్నట్టయితే గిట్ట దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మేము పంపిన పోలీస్ రామగుండం కమిషనరేట్ నుంచి ఏదైతే మేము మా యొక్క పైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏదైతే లింకు పంపించినామో దాంట్లో మీరు నమోదు చేసుకున్నట్టయితే గిట్ట మేము అక్కడ ప్రదేశానికి విజిట్ చేసి అక్కడ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పి చూసిన తర్వాత దాన్ని ప్రాసెస్ కోసం మేము పైన అధికారులకి పంపించడం జరుగుతుంది. దాని ద్వారానే మీకు అప్రూవ్ అని రిజెక్ట్ కానీ ఆప్షన్ వస్తుంది కాబట్టి సో అందరూ ఎవరైతే గణపతి మండలి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారికి పర్టికులర్గా తెలియజేయనిది ఏమనగా, ఈ యొక్క సూచనలు ఏదైతే ఉన్నాయో తగు విధంగా పాటించాల్సిన కోరుతున్నాము. అలాగే సౌండ్ విషయానికి వచ్చేసి రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి మైకులు వాడకూడదు, అట్లాగే డీజేలు కూడా ఎక్కడ కూడా మండపం దగ్గర కానీ లేక ఊరేగింపు దగ్గర కానీ ఎక్కడ కూడా డీజేలు అనే పదం మాత్రం లేదు.